వేదికను అలంకరించిన గురుతులందరికీ నా ప్రణామాలు. మీ అందరికీ కూడా నమోవాకాలు. ఈ రెండు రోజుల వేదభారతి ఆధ్వర్యంలో ఈ స్వర్ణోత్సవ సభ జరగడం, అందరూ మన బిహెచ్ఎల్ దేవాలయ ప్రాంగణంలో జరగడం చాలా ఉదాహం. ముఖ్యంగా వేదాల గురించి నాకు పెద్దగా తెలియకపోయినా కూడాను ఇక్కడికి వచ్చి తెలుసుకుందానే జిజ్ఞాసతోటి వచ్చాను. నాలాగనే చాలా మంది వచ్చి ఉంటారు. ముఖ్యంగా ఒకటి ఏంటి తెలిసింది ఏంటంటే, ఇప్పుడు వక్తల ద్వారా మన జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేవి ఈ వేదాలు చెప్తాయి. ముఖ్యంగా మనకు ఏది మంచి ఏది చెడు అనే భేదాలన్నింటినీ కూడాను ఈ వేదాలు మనకు అందజేస్తాయి. అలాంటి ఈ వేదాలను మనం అందరము సంరక్షించుకోవాలనేది ఈ వేదభారతి యొక్క ఉద్దేశ్యం. ముఖ్యంగా మనమందరం కూడాను ఆ వాటిలో సహకార సహాయాలు అందించి మనము ఈ వేదభారతిని మరిన్ని సంవత్సరాలు ముందుకు తీసుకుపోగలరని మీ అందరినీ మరోమారు కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనసావాచ శిరస్సు వంచి ప్రణామాలు సమర్పిస్తున్నాను.